Hello everyone, welcome back to my channel. Hello friends, today I will make a full entertainment video to me mundu kaithe vachesanu. Ee vlog complete ga chudandi, meer chaala happy ga feel avtaru. So nanni abhimaninche vallandaru kuda ee video nu matram assalu miss avvadandi. Ee video lo full entertainment aithe nenu meeto share cheskobothunanu. And ikkada mana students andaru kuda YouTube channel chusi mana channel ni follow ayi ఎక్కడ నేర్పిస్తున్నారని తెలుసుకొని మన దగ్గరికి వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా కూడా. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ వీళ్ళందరూ నార్మల్గా మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి వచ్చిన వాళ్ళు అనుకున్నాను. కొన్ని మాటల సందర్భంలో మాకు కొన్ని రోజుల క్రిందటే తెలిసిందనమాట. వీళ్ళందరూ కూడా మన ఛానల్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారని చెప్పేసి. సో వీళ్ళల్లో ఒక స్టూడెంట్ ఈరోజు మనకు ఒక పెద్ద పార్టీ అయితే ఇవ్వబోతుందన్నమాట. సో 1 మంత్ నుంచి ప్లానింగ్ చేస్తూ ఉన్నారనమాట. అక్క ప్లీజ్ అక్క ఒక్కరోజు మనం ఎక్కడికైనా కర్నూలుకి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో చూద్దామని చెప్పేసి బ్రేక్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో ఈరోజు అయితే బాగా ఫిక్స్ అయిపోయారు. సో ఫైనల్లీ ఈరోజు 2 కార్లు తీసుకొని మేము కర్నూలుకి అయితే బయలుదేరుతున్నాము. సో ఈరోజు మాకు పార్టీ అయితే కర్నూలులో ఇస్తూ ఉందన్నమాట. ఎందుకు పార్టీ ఏంటి అన్నది చూస్తూ ఉండండి. ఫైనలీ నేను వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము లంచ్ కోసం అని చెప్పేసి కర్నూలుకి వచ్చినాం. నంది కొట్టుకూరులో లేని భోజనం కర్నూలులో దొరుకుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈరోజు తను మాకు ట్రీట్ ఇస్తుందన్నమాట. తను మా స్టూడెంట్, మీ అందరికి తెలుసు. కాకపోతే ఫేస్ ఎప్పుడు చూపించలేదు, తనకి ఇష్టం ఉండదు. కానీ ఈరోజు ఖచ్చితంగా నీ ఫేస్ రివీల్ చేయాల్సిందే. నువ్వు ట్రీట్ ఇస్తున్నట్టుగా అందరికి తెలియాలి కదా అని చెప్పేసి తన ఫేస్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే తను మన దగ్గరకు వచ్చి మగ్గం వర్క్ నేర్చుకున్నందుకు మనందరినీ పిలుచుకొని వెళ్ళి కర్నూలులో మంచిగా భోజనం పెట్టించాలన్నది తన కోరిక అనమాట. 1 మంత్ నుంచి ట్రై చేస్తుంది పాపము, ఈ రోజుకి సక్సెస్ అయింది. సో ఈ రోజు అయితే మేము కర్నూలుకి వచ్చినాం అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఉండేటటువంటి ఏదది సో పేరు మాకు కూడా తెలియదు, వెళ్ళేటప్పుడు కనుక్కొని చెప్తాం మేము. సో మొత్తానికి అయితే అందరం వచ్చామన్నమాట. షాప్ లో ఉండే బ్యాచ్ మొత్తం వచ్చేసాము ఇక్కడికి భోజనం కోసం అని చెప్పేసి. ఇప్పుడు మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసి మరీ వచ్చాము. సో ఈ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏమేం చేస్తాము అన్నది ఈరోజు మొత్తం ఫన్ ఉంటుంది. బాగా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా నేను. సో నచ్చితే మీరు ఎంత బాగా ఫీల్ అయ్యారా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారా, బాగా ఫీల్ అయ్యారా, మేమందరం ఎంజాయ్ చేస్తుంటే మీరు చూసి కులుకుంటున్నారా అన్నది కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము, మాతో పాటు మీరు కూడా రండి. మొత్తం వచ్చిందని చెప్పాను కదా. సో ఎవరెవరు వచ్చామన్నది చూడండి. లాస్ట్ మూమెంట్ లో ఒక క్యారెక్టర్ మిస్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ అది యాక్చువల్ గా వస్తాం అనుకుంది కానీ తను మిస్ అయిపోయింది. ఎవరన్నది చూపిస్తాను చూడండి. రాధ వచ్చింది, పుష్ప వచ్చింది, పర్వీన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి స్వర్ణ మిస్ అయిందనమాట. స్వర్ణ అనుకోకుండా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయింది మార్నింగ్. ఇంకా ముబీనా అలాగే నాజీ అండ్ సమ్రీన్ కూడా మిస్ అయిపోయింది. సమ్రీన్ అలాగే స్వర్ణ సీట్స్ అనమాట అవి. సో ఏమంటారు, సమ్రీన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు. సో ఇద్దరు కూడా హెల్త్ ప్రాబ్లమ్సే. ఇంకా మేమైతే భోజనం కోసం రెడీగా కూర్చొని ఉన్నామన్నమాట. మేము షాప్ దగ్గర నుంచి 1 o'clock బయలుదేరామండి 1:30. సో ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిందనమాట. సో వచ్చి మేము వీడియో షూట్ చేసుకొని కూర్చొని ఆర్డర్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. సో మాకేమో ప్లేట్లు పెట్టారు, ఇక్కడ ఇంకా భోజనం పెట్టట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా జోక్స్ వేసుకుంటూ మా రాధని నవ్విస్తూ ఉన్నాము. సో ఇక్కడ రాధ ఒక్కటి వచ్చేసి వెజ్ అనమాట, మేమందరం నాన్ వెజ్. పాపం వెయిటింగ్ ఎంప్టీ ప్లేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్టార్టర్తో స్టార్ట్ చేసామన్నమాట. లాలీపాప్ అలాగే చికెన్ టిక్కన ఏదో అది పెట్టారనమాట. సో మొత్తానికైతే కనుక మా ప్లేట్స్లో అందరి ప్లేట్స్లో ఉన్నాయని, ఒక రాధ ప్లేట్లో మాత్రం లేవండి. ఎందుకంటే తను వెజ్ కదా, సో అందుకోసం అని చెప్పేసి తినాలి చూడు రాధ, మేమంతా తింటున్నాము నువ్వు ఒక్కదానివి తినట్లేదని చెప్పేసి చెప్తూ ఉన్నామన్నమాట. అంటే లేదక్క, నేను ఎప్పుడు తిన్నాను, అసలు తిన్నానంటే నాకెందుకో అది పడదు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. నిజంగా ట్రీట్ మామూలుగా లేదండి, అద్దరిపోయింది. సో మా స్టూడెంట్ మాకు ఇచ్చినటువంటి ఫుల్ ట్రీట్ అనమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు.
ఒకరు ఏదైనా వైఫ్ ఏదైనా చేయాలి అంటే ఫుల్ సపోర్ట్ అన్నది హస్బెండ్ది కూడా ఉండాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే భార్య ఏది చెప్తే భర్త ఓకే, భర్త ఏది చెప్పినా భార్య ఓకే అన్నమాట. సో వాళ్ళ హస్బెండ్కు తను ఏం చెప్తే అది ఓకే ఓకే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఈరోజు మమ్మల్ని ఫుడ్ పెట్టి చంపేలాగా ఉన్నారు మీరు అని చెప్పేసి మేము జోక్ చేస్తూ ఉన్నామన్నమాట. అసలు ఆర్డర్ మీద ఆర్డర్ చేస్తూనే ఉన్నారు. ఎంత తింటాం చెప్పండి, ఎంత తిన్నా కూడా మన కడుపు పట్టేంతే తినగలం కానీ ఎక్కువ తినలేం కదా. సో తనైతే ఆర్డర్ ఇస్తూనే ఉందన్నమాట, అది చెప్పు చెయ్యి ఇది చెప్పు చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉంది వాళ్ళ హస్బెండ్కి. అంటే వద్దు అని చెప్పేసి మేము ఇంకా ఫుల్గా అయితే తినేసామండి. కానీ ఈరోజు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేసలేము. ఈ ఎంజాయ్మెంట్ అన్నది లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది, అలాగే మా స్టూడెంట్స్తోని. అండ్ లాస్ట్ బ్యాచ్ అంటున్నాను కదా, సో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. సో ఆ విషయం ఏంటి అన్నది నేను మీకు ఒక వీడియో ద్వారా సపరేట్గా చెప్తామనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు. నెక్స్ట్ మరొక వీడియో అయితే సపరేట్గా చేసి అయితే మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఫుల్గా తినేసిన తర్వాత అది అరగాలి అంటే మనం కొంచెం వాకింగ్ లాగా చేస్తే తప్ప అది అంత తొందరగా డైజెషన్ అవ్వదు. సో మేము అదే పట్టలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కేక్ అన్నది ఆర్డర్ ఇచ్చారనమాట. మేము రైల్వే స్టేషన్లో ఉండేటటువంటి హోటల్కి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేనైతే ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మీ అందరికీ రైల్వే స్టేషన్ చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినామండి. మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉండేటటువంటి ఒక రెస్టారెంట్లో అయితే బోన్ చేసేసాము. ఇక్కడ నాజీ వాళ్ళు ఎప్పుడు బయటికి రాలేదు కదా, సో వాళ్ళకి ఈరోజు రైల్వే స్టేషన్ చూపిద్దామని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది టైము. దాదాపుగా అంటే 1.5 అవర్ మేము బోన్ చేసామంటే చూడండి ఎంత తిన్నామో మేము. అసలు ఈరోజు మా పొట్టలు అందరివి కూడా నిండిపోయినాయి అనమాట. వద్దంటుంటే కూడా అసలు ఆర్డర్ మీద ఆర్డర్ పెట్టి తెప్పిస్తూనే ఉందన్నమాట. అసలు అందరికి ఎక్కువే తిన్నాము. సో ఈరోజు వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మాకు లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోవాలి. సో మా దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ మాకు ఇంత మంచి ఫ్రెండ్స్ లాగా అయిపోయారనమాట. సో కాబట్టి ఈ వీళ్ళంతా మనకి ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా మనకి గుర్తుండిపోవాలి, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. సో మేము ఈరోజు ఏమేమి చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అన్నది కూడా షేర్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి, ఓకేనా? సో రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చామండి. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎక్కువగా ట్రైన్స్ వచ్చేవి ఏమీ లేవేమో మరి. సో జనాలు అయితే ఎవ్వరూ లేరు, చాలా కూల్గా ప్రశాంతంగా రైల్వే స్టేషన్ అనేది ప్లాట్ఫామ్ మొత్తం ఎత్తుకుతే కూడా ఒక 10 మెంబర్స్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ కూడా జరిగాయి కర్నూల్లో. సో మా నాజీ వాళ్ళు ఎప్పుడు బయటకు రాలేదు కదా, ఇలా తీసుకొని వచ్చింటే పంజరంలో నుంచి వదిలిన చిలకను ఎలా స్వేచ్ఛగా ఎగురుతుందో అలా హ్యాపీగా ఉండింది అనమాట తను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తను అలా సంతోషంగా చూడటం. సో మేము ఇక్కడ అంతా చూస్తూ తిరుగుతూ ఉన్నామన్నమాట. మాకు ఇక్కడ ఎక్సలేటర్ కనిపించింది. సో ఎక్సలేటర్ కనిపించగానే మా వాళ్ళ ఆనందం చూడండి, ఎక్సలేటర్ కనిపించింది. కానీ అక్క మేమెక్కం అంటున్నారు. సో ఎందుకు అని అంటే మాకు భయం వేస్తుంది అంటే ఫస్ట్ నేను ఎక్కి చూపిస్తాను రండి, నాకు కూడా భయమే కానీ నేను ఎక్కుతాను ధైర్యం చేసి అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. ఇదేంటంటే మేము వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్లో ఉన్నింది అనమాట, మేము దగ్గరికి రాగానే ఆన్ అయిపోయింది అనమాట. సో మేము ఫస్ట్ ఎక్కుతానని చెప్పేసి నేనైతే దగ్గరకు వచ్చేసాను అనమాట. మనం వచ్చేసరికి ఆన్ అయింది ఎక్సలేటర్ ఎక్కడము. ఎంత మందికి భయమో చెప్పండి, ఎంత మంది భయపడతారు, ఎంత మంది బాగా ఎక్కుతారో చూద్దాము. మేమైతే ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వచ్చినాం, మాకైతే పైన ఏం పని లేదు. పైకి అయితే ఒక జస్ట్ పోవాలి కాబట్టి వచ్చినాం చూడండి. మొత్తం మాదే, నేను రాను. ఇప్పుడు ఎవరెవరు హ్యాపీగా అవుతారో చూద్దాం. ఉందా లేదా మళ్ళా లేకుండా
నిలబడితే అవే పోతున్నాయి. మెట్ల మీద కూర్చున్నామక్క, వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ లోకి లోపలికి రావటానికి బయటికి వెళ్ళటానికి ఎగ్జిట్ ఎంట్రీ అండి ఇది. సో ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది కర్నూలు రైల్వే స్టేషన్. ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ చేశారనమాట, ఇంతకుముందుకి ఇలా ఉండేది కాదు. చాలా బాగా డెవలప్ చేశారు సో అందుకు మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పూల మొక్కలు కూడా పెట్టారండి, చాలా బాగున్నాయి. ఈ పూలు వచ్చేసి రామబాణాలు అని చెప్పేసి అంటారు కదా, సో అవి అన్నమాట. చిన్న చిన్న మొక్కలు కానీ ఉండి చెట్టు నిండుగా పూలు ఉండేటట్లు పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నీడ కూడా ఉందన్నమాట. ఇంకా మేము లోపలంతా తిరిగేసి వచ్చి బయట మొత్తం చూస్తూ ఉండిపోయాము ఇలా. సో నాజీ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో కదా. సో ఇంకా అందరం కూడా ఇలా ఈరోజు ఎంజాయ్ చేసామన్నమాట. మా అల్లరిని చూసి తట్టుకోలేక అక్కడ కూర్చున్న అతను వెళ్ళిపోతున్నాడు అనమాట. మేము ఎంత గట్టి గట్టిగా మొత్తుకుంటున్నామంటే ఈరోజు మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం మాదే అయిపోయింది. అల్లరి అల్లరి చేసుకుంటూ కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నామన్నమాట. అందరం చిన్నపిల్లలాగా అయిపోయాము. మొత్తానికైతే కనుక ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు అయితే. ఇంకా అంతలోపే మా ముబీనా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే ఎందుకో అనుకున్నాము, కానీ వచ్చేటప్పుడు చూడండి అక్కడ నుంచి కేకులు పట్టుకొని వస్తుంది. ఇప్పుడు తిన్నవే ఇంకా అరగలేదని చెప్పేసి అంటే ముబీనా ముబీనా వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ అన్నయ్య అందరు కలిసి కేకులు ఒకరొకరు రెండు చేతుల్లో పట్టుకొని ఇలా పట్టుకొని వస్తున్నారు రండి. మా వాళ్ళంతా ఇంకా అక్క పారిపోదాం అక్క మన వల్ల అస్సలు అవ్వదు, ఎప్పుడు అక్క తినేది అవి పొట్టలో కొంచెం కూడా గ్యాప్ అన్నది లేదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అయినా కూడా అస్సలు వినలేదన్నమాట. సో ఇంకా సరే అయితే తెచ్చారు కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి చేతిలో అలాగే పెట్టేసుకున్నామండి. కానీ ఎవ్వరికీ కూడా అసలు తినేంత ప్లేస్ లేదు. ఇంక ఇక్కడైతే లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అందరం కూర్చొని ఉన్నామన్నమాట. తినాలా వద్దా, తింటే అయిపోతుంది, నా పొట్టలో పట్టదే అన్నట్టుగా పుష్ప కేక్నే చూస్తూ కూర్చుంది. ఇంకా సమ్ నాజీ ఫేస్లో అయితే ఇంకా అసలు ఆ హ్యాపీనెస్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట తనైతే. ఇంకా అందరం కూడా ఇలాగే మాట్లాడుకుంటూ తింటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, తొందరగా మనం డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి తినకుండానే కారులో కూర్చొని తిందామని చెప్పేసి అలాగే కేక్ ప్లేట్లు పట్టుకొని కారులోకి అయితే వెళ్ళేసాము. తర్వాత అక్కడ నుంచి డీమార్ట్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ డీమార్ట్కి రావాలన్నది మా కాన్సెప్ట్ అయితే లేదు, కానీ కర్నూలుకి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ చేసామన్నమాట. సో పుష్ప వాళ్ళు వెళ్దామక్క ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వచ్చాము. సో డీమార్ట్లో నేనైతే వెళ్ళేటప్పుడే ముందుగా గట్టిగా ఫిక్స్ చేసుకున్నానమాట, నేను వెళ్తున్నాను, ఏమీ తీసుకోకూడదు ఏమీ తీసుకోకూడదని గట్టి సంకల్పం చేసుకొని వెళ్తూ ఉన్నానమాట. సో మొత్తానికైతే అందరం షాపింగ్ చేయాలని అయితే చాలా హ్యాపీగా అయితే వెళ్ళారు. నేను మాత్రం నేనైతే ఏమీ తీసుకోకూడదు అని చెప్పేసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సో తీరా లోపలికి వచ్చేసరికి
వాళ్ళు లాక్ చేయించుకొని రావాలి హ్యాండ్ బ్యాగ్స్కి అని చెప్పేసి చెప్పారనమాట. సో హ్యాండ్ బ్యాగ్స్కి లాక్ చేయించుకొని రావాలి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేయించుకునేది అని చెప్పేసి బ్యాగ్స్ తీసుకెళ్ళి మళ్ళీ కారులోనే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట. సో ఆ మాట చెప్పగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి బ్యాగ్స్ అన్నీ కూడా కారులో పెట్టేసి నార్మల్గా వచ్చేసాము. సో ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యువేషన్స్లో ఫోన్పేలో ఉన్నాయి కదండి అమౌంట్స్ అనుకున్నాను. బట్ ఏంటంటే డీమార్ట్లో స్కానర్స్ ఫోన్పేస్ లేదంటండి, ఓన్లీ లిక్విడే, లిక్విడ్ క్యాష్ ఇవ్వాలంట. సో మొత్తానికైతే ఫస్ట్ కింద అయితే చూసాము ఇక్కడ పాలు పెరుగు తర్వాత ఏమంటారు అన్నీ పాలకు సంబంధించినటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా పనీర్ ఇలా రకరకాల పాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. అలాగే కింద ఇంకంతా కూడా మన కిరాణం స్టోర్కి సంబంధించింది, అంటే పిండ్లు కానీ లేదంటే జొన్నలు తర్వాత బియ్యము పప్పులు ఇట్లా అన్నీ అన్నమాట. సో కిచెన్ వేర్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసాము ఇక్కడ ఏం తీసుకుంటాం లెక్క అని చెప్పేసి అయితే అన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ కావాలి అంటే ఏ పిండి కావాలి ఏంటి అన్నది మనం ఇలా ప్యాకెట్స్లో వేసుకొని అక్కడికి వెళ్ళి తూకం వేసుకోవాలన్నమాట. అన్ని పిండ్లకు సంబంధించి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే అన్ని ఏమంటారు ఇంటీరియల్ డెకరేషన్కి సంబంధించి ఇంకా కిడ్స్కి సంబంధించి ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. టెడ్డీ బేర్స్ టాప్స్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉన్నాయి. సో మా వాళ్ళు అయితే ఫుల్ షాపింగ్ అయితే చేసేసారు కొంతమంది. ఇక్కడికి సెకండ్ ఫ్లోర్కి వచ్చేంత వరకు కూడా నేను బాగా స్ట్రాంగ్గా ఉన్నానండి, ఏం తీసుకోలేదు. సో గట్టిగా అనుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి టాప్స్ ఉన్నాయి, లెగ్గింగ్స్ ఉన్నాయి, అలాగే ప్లాజాస్ ఉన్నాయి, చూడీదార్స్ ఉన్నాయి, ఇలా రకరకాల పిల్లలవి పెద్దవాళ్ళవన్నీ డ్రెస్లకు సంబంధించి ఉన్నాయన్నమాట. సో నేనైతే తులసికి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అనుకొని మళ్ళీ వద్దులేప్ప ఇప్పుడే కదా గట్టిగా షాపింగ్ చేయకూడదని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి మళ్ళీ ఏం తీసుకోలేదన్నమాట. సో ఇక్కడికి కూడా నేను ఇంకా ఏమీ షాపింగ్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెగ్గింగ్స్ చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఎందుకు చూశానంటే నేను ఆన్లైన్లో తెప్పించుకునేవి ఇవి సేమ్ క్వాలిటీ ఉన్నాయా అని చెప్పేసి చూశాను. సేమ్ క్వాలిటీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి 230 అని చెప్పి, సో 299 అని ఉంది ఒక లెగ్గింగ్ కాస్ట్. సో టాప్స్ కూడా 500 ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చానండి థర్డ్ ఫ్లోర్లో. ఇక్కడ నాకు ఎంట్రీ ఇవ్వగానే మ్యాజిక్ పిల్లో కనిపించింది అన్నమాట. సో దాంతో కొంచెంసేపు అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఈ లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చాము. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడండి స్టార్ట్ అయింది షాపింగ్. ఇంతవరకు ఏం తీసుకోకూడదు తీసుకోకూడదు అనుకున్నానా అంతలోపే నాకు కంటపడ్డాయండి కొన్ని వస్తువులు. ఇంకా నా మనసు ఆపుకోలేక తీసేసుకున్నాను అన్నమాట. సో షాపింగ్ అంతా చేసేసి ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా వాళ్ళందరికీ మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిద్దాము, అలాగే అక్క వాళ్ళ ఇల్లు చూపిద్దామని ఇద్దరు వీళ్ళకి వెళ్ళి వచ్చేసాము. ఈరోజే అన్నయ్య వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చారన్నమాట. సో పెద్దది ఆ ఫ్రిడ్జ్లో ఇంకా ఐటమ్స్ ఏం పెట్టలేదు. సో మా వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.